ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠం యొక్క కవి పరిచయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం నా పేరు తులసి రామానుజాచార్యులు జెడ్పిఎస్ఎస్ జునూర్పాడు హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ మనం నేర్చుకోబోయేది ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యభాగంలో సామల సదాశివుడు ఏమి చెప్పారు తన యొక్క యాది వ్యాస సంపుటిలోని ఒక వ్యాసం ద్వారా అనేది ఇవాళ మనం చూద్దాం ఇందులో భాగంగా నిన్న ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన అనేక భాషల్లో పండితుడని బహుభాషా పండితుడని చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా సంస్కృత ఆంధ్ర ఆంగ్ల పారసీ ఉర్దూ హిందీ మరాఠీ భాషల్లో ఆయన పండితుడని అనేక భాషల్లో నుంచి తెలుగులోకి ఉత్తమ పుస్తకాలను అనువాదం చేశాడని మనం చెప్పుకోవడం జరిగింది ఇవాళ మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే ఈ పాఠంలో ఇవాళ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం పరిచయం చేసుకుందాం మన భాష ఎంత తీయనైందో మనకు తెలిసేటటువంటి ఒక సన్నివేశం పాఠంలోకి వెళ్దాం మొదటి పారాగ్రాఫ్ చూడండి అందరూ తాత ఇక పట్టు నీ పాంజర్ దా డబ్బి అని నా నాలుగేళ్ల మనవరాలు లావణ్య నా చేతికి ఇచ్చింది ఆమె కంటే రెండేళ్లు పెద్ద మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉన్నది హైదరాబాద్లో ఉండే నా ఇద్దరు మనవరాళ్ళు హిందీ మాట్లాడతారు వాళ్లకు తెలుగు రాదు అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు కానీ తెలుగు వాళ్ల పలుకుబడి నుడికారము వాళ్లకు తెలియదు నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్యే నాకిప్పుడు తోడు నాలుగేళ్లు పూర్తిగా నిండని లావణ్య ఇగపట్టు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను ఆనందించాను తాతగారండి ఇదిగోనండి మీ పాను అన్నా మంచి తెలుగే అయితే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది కొన్నాళ్ల క్రిందటి ఒక ముచ్చట యాదికి వచ్చింది ఇప్పుడు మనం చదివినటువంటి పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దానిలో ఒక చిన్న సన్నివేశాన్ని మనం పరిచయం చేశాడు మన తాత ఎవరయ్యా తాత అంటే మన సామల సదాశివ గారు ఈ సామల సదాశివుని యొక్క మనవరాలు ఇద్దరు ఉన్నారు అందులో ఒక మనవరాలు లావణ్య ఆ అమ్మాయికి కేవలం నాలుగేళ్ల వయసు మాత్రమే ఉంది అలా నాలుగేళ్ల వయసు ఉన్నటువంటి ఆ అమ్మాయి ఒకసారి తన తాతగారితో ఇగపట్టు నీ పాంజర్దా డబ్బి అని పాంజర్దా డబ్బిని తాతగారికి అందించింది మన సామల సదాశివ గారు చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకు అంటే సర్వసాధారణంగా వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు వీళ్లకు తెలుగు రాదు హిందీ బాగా మాట్లాడతారు ఒకవేళ తెలుగులో మాట్లాడాలి అంటే వాళ్ళు హిందీలోంచి తెలుగులో అనువదించుకొని మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ యొక్క మాతృభాష తెలుగు కాకపోవచ్చు ఈయనకి ఇంకో మనవరాలు ఉంది వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంది ఇప్పుడు అన్ని రకాలుగా సహాయం చేసేటటువంటి అమ్మాయి తోడుగా ఉన్నటువంటి అమ్మాయి మాత్రం ఈ లావణ్య ఈ అమ్మాయి ఏమన్నది అంటే ఇగపట్టు నీ పాంజర్దా డబ్బి అన్నది ఇగపట్టు అనే పదం మన యొక్క తెలంగాణ యాసకు మంచి పదంగా అది తెలంగాణ ప్రాంతపు ఒక మంచి పలుకుబడిగా మనం చెప్పచ్చు తెలుగు రానటువంటి ఒక అమ్మాయి తెలంగాణ యాసలో తెలంగాణ పలుకుబడిని పట్టుకున్నందుకు మన వాడికి ఆనందం కలిగింది మన సామల సదాశివ గారు ఏమంటారంటే నాకు ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతీయ భాష అందము కలిగిన పలుకుబడి నా మనవరాలికి అందడం అబ్బడం తను ఆనందంగా ఉన్నానన్నాడు అయితే ఇగబట్టు పాన్ జరగాడద్ది అనే కన్నా తాతగారండి ఇదిగోనండి నీ పాను అన్న అద్భుతమైన పదమే అందమైన తెలుగే కానీ మన ప్రాంతంలో మాట్లాడే భాష మనకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది ఇంకా అందంగా కనబడుతుంది కాబట్టి ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడు ఏ సంఘటన తాత మరియు లావణ్యల మధ్య జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత చదివి జరిగిన తర్వాత తాతగారికి ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చింది ఇంకొక సంఘటన అది గొప్పవాది సంఘటన అదేందో ఒకసారి మనం మన పారాగ్రాఫ్లో చూద్దాం ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు దాని పేరు హైదరాబాద్ నోట్బుక్ ఏ పత్రికకైనా చివరి పేజీయే అందం కరంజియా నిర్వహించే బ్లిట్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికల్ని కొనేవాళ్ళని
ఆ తరం వాళ్లకు తెలుసు. ఒక వారం హైదరాబాదు నోటుబుక్కులో తమ బాల్యమిత్రులైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారు. శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినారట. అక్కడి నుంచి వచ్చిన ఒక లడ్డూను తమ మిత్రులైన రామచంద్ర గారికి ఇచ్చినారట. ఇస్తూ వారన్న మాటలను వారి భాషలోనే రాసినారు రామచంద్ర గారు. అదే మొదటి వాక్యం. వారి రామచంద్ర ఇగవట్టు తిరుపతి లడ్డు. మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం వ్యాధికి తగలడం సహజమే. వారి రామచంద్ర ఇగవట్టు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన విక్రమాంక దేవచరితమనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించారు. అది చాలా పెద్ద పుస్తకం. దాన్ని వారు తమ జీవితకాలంలో మొత్తం అచ్చు వేసినట్టు లేరు. అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి. బిల్హణ మహాకవిదే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించారు. వారి విక్రమాంక దేవచరిత్ర అచ్చు కాకుండా రాతప్రతి మీదనే చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితుల ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలను నేను చదివినాను. వారు ఆంధ్ర బిల్హణ బిరుదార్చితులు. ఇంతవరకు మనం ఒకసారి చూద్దామండి. ఎప్పుడైతే తన యొక్క మనవరాలైనటువంటి లావణ్య ఇగబట్టు నీ పాంజర్ల డెబ్బి అన్నదో ఆ మాటలు వినగానే మన రచయిత అయినటువంటి సామల సదాశివ గారికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఏంటా సంఘటన అంటే, తిరుమల రామచంద్ర అనేటటువంటి ఒక గొప్ప సంస్కృతాంధ్రాంగ్ల రచయిత ఒకరున్నారు. వారి యొక్క స్నేహితుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఎందులో గొప్ప పండితుడు? సంస్కృతము, ఆంధ్రము అనగా మన తెలుగు, కావ్యము, వ్యాకరణ శాస్త్రాల్లో గొప్ప పండితుడు. అంతేకాదు ఆయనకు ఆంధ్ర బిల్హణుడు అనే బిరుదు కూడా ఉంది. అటువంటి మహనీయుడు ఒక్కసారి గుర్తుకొచ్చాడు. తిరుమల రామచంద్ర గారు ఏం చేసేవారంటే, ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ నడిపేవారు. ఆ చివరి పేజీ పేరేమిటి అంటే హైదరాబాద్ నోట్బుక్. ఆంధ్రప్రభ వారపత్రికల్లో చివరి పేజీ నడిపేవాడు, దాని పేరు హైదరాబాద్ నోట్బుక్. ఈ హైదరాబాద్ నోట్బుక్లో ఆయన ప్రతి వారం ఏదో ఒక అంశాన్ని, ప్రత్యేకమైన అంశాన్ని ఆయన ప్రస్తావించేవారు. అయితే ఏ పత్రికకైనా కూడా చివరి పేజీయే అందమైనటువంటిది. ఉదాహరణకు ఏమిటంటే, కరంజియా అనే ఒక వ్యక్తి బ్లిట్జ్ అనే ఒక పత్రిక నడిపేవాడు. దీనిలో చివరి పేజీ రాసేటటువంటి వ్యక్తి పేరు కేకే అబ్బాస్. కేకే అబ్బాస్ అనే ఆయన బ్లిట్జ్ పత్రికలో చివరి పేజీని నిర్వహించేవారు. కేవలం ఈ చివరి పేజీ కోసమే ఆ రోజుల్లో ఆ ఆంగ్ల పత్రికని ఆనాటి ప్రజలు కొనుక్కునేవారట. సరే, ఇవాళ మనం గమనిస్తే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు, రామచంద్రం గారు ఇద్దరు మంచి స్నేహితులు. ఈయన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి ఆంధ్రప్రభ వారపత్రికలోని చివరి పేజీ అయిన హైదరాబాద్ నోట్బుక్లో ఇలా రాశారు. ఒకసారి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తిరుపతి వెళ్ళి వచ్చాడు. ఎవరైనా తిరుపతి వెళ్ళి రాగానే ఏం తీసుకొని వస్తారో మనకు తెలుసు కదా, లడ్డు తీసుకొని వస్తారు. ఆయన ఆ లడ్డు తీసుకొచ్చి వారి రామచంద్ర ఇగవట్టు తిరుపతి లడ్డు అని చేతిలో పెట్టాడు. మరి అంత గొప్పవాడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి మామూలైన వాడు కాదు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి సంస్కృత భాషలో, ఆంధ్ర భాషలో గొప్ప పండితుడు. కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు. ఆంధ్ర విలహనుడనే బిరుదున్నటువంటి వాడు కూడా మన తెలంగాణ యాస పదాన్ని ఉపయోగించడానికి వెనుకాడలేదు. అంత గొప్ప తెలంగాణ పలుకుబడి ఆయనకు పట్టింది. అలాగే తన మనవరాలు కూడా అదే పదాన్ని తాను వాడింది. కాబట్టే అంత గొప్ప వ్యక్తి మన వాళ్లకు గుర్తుకొచ్చాడు. ఇకపోతే ఎవరి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి మామూలు వ్యక్తి కాదు. ఈయన ఉద్దండ పండితుడు. సంస్కృతము, ఆంధ్రము, కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు. ఈయనకు ఆంధ్ర బిల్హణుడు అనే బిరుదు వచ్చింది. ఎందుకు వచ్చింది ఆంధ్ర బిల్హణుడు అనే బిరుదు? బిల్హణ మహాకవి అని ఒక గొప్ప సంస్కృత కవి ఉన్నాడు. ఆయన సంస్కృతంలో విక్రమాంక దేవచరితం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. విక్రమాంక దేవచరిత్రం, ఇది చాలా ప్రౌఢమైన కావ్యం. ప్రౌఢమైన కావ్యము అంటే సులువుగా అర్థమయ్యే కావ్యం కాదు అని అర్థం. దానిని అంతే సులువు ప్రౌఢంగా మన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి తెలుగులోకి అనువదించాడు.
ఈ పుస్తకం ఇప్పటివరకు కూడా ఆయన అచ్చువేయించలేకపోయాడు కానీ దీనిని ఆనాటి మహాకవులు పండితులు అందరూ కూడా తెప్పించుకొని చదివి తమ అభిప్రాయాలను ఆయన పుస్తకం మీద రాసి పెట్టారు ఆ పుస్తకం చదివినటువంటి వాళ్ళలో చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు లాంటి వాళ్ళు ఉన్నారు అలాగే మన సామల సదాశివుడు కూడా ఆయన రాసిన పుస్తకాన్ని చదవడం జరిగింది అలాగే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి రాసిన మరో పుస్తకం విక్రమాంక దేవచరితంతో పాటు కర్ణసుందరి నాటకాన్ని అదే బిల్హణుడు రాసిన దాన్ని తెలుగులోకి అనువదించాడు అందుకే ఈయనకి ఆంధ్ర బిల్హణుడు అనే బిరుదు వచ్చింది మరి మామూలు వ్యక్తి కాదే అంత గొప్పనైనటువంటి వ్యక్తి సంస్కృత భాషలో పండితులైనటువంటి వ్యక్తి తెలుగులో కేవలం మన ప్రాంతీయ పదాన్ని వినియోగించడం ఆశ్చర్యం అయినప్పటికీ కూడా ఎవరి భాష వాళ్లకు వినసొంపుగా ఉంటుంది ఆనందాన్ని కలిగింపచేస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి సంఘటన మనం ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత పారాగ్రాఫ్లోకి మనం వెళ్దాం నేను వారి దగ్గర శిష్యైకం చెయ్యలేదు కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను కాబట్టి వారు నా గురుస్థానీయులు అంతటి వారు వారి రామచంద్రాన్ని సంబోధించటం ఇగబట్టు అనడం వింతగా అనిపిస్తుంది కదా అది వారికి పసందైన ప్రాంతీయ భాష ఈ నడుమ ఒక ఇది వారికి చాలా వింతగా అనిపించినప్పటికీ వారికి పసందైన ప్రాంతీయ భాష ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటున్నాను ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన బాసర సరస్వతీ క్షేత్రంలో ఎందరో వ్యాసవాంగ్మయం మీద అధికారం ఉన్న పండితులు పౌరాణికులు ప్రసంగించారు ఒకనాటి వ్యాసభారతం మీద ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమలగారు చేసినారు ఆమెను చూస్తూ ఉంటే వాగ్దాటి వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చినారు మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె మా గురుపుత్రిక నమస్కరించినాను లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఈ పారాగ్రాఫ్లో మనం గమనిస్తే ఇంత గొప్ప కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారితో మన యొక్క సామల సదాశివ గారికి ఎటువంటి సంబంధం ఉంది అంటే వారిని సామల సదాశివ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గురువుగా భావించడం జరిగింది ఎందుకయ్యా వారిని గురువుగా తాను భావించారు అంటే తన దగ్గర ప్రత్యక్షంగా కూర్చొని నేర్చుకోకపోయినా జాబులు రాస్తూ ఇది ఒకటి మనం నేర్చుకోవాలి జాబు అంటే ఉత్తరం ఉత్తరాలు రాయడం ద్వారా తనకున్నటువంటి అనుమానాలను సాహిత్యపరంగా తను పొందాల్సినటువంటి జ్ఞానాన్ని వారి నుంచి కొంత సేకరించారు అంతటి గొప్పవాడు వారి రామచంద్రాన్ని సంబోధించటం వారి అంటే మన దగ్గర ఒరే అన్నట్లుగానే వాళ్ళ దగ్గర వారి అనే పదాన్ని తెలంగాణలో మనం వాడుతూ ఉంటాం అలా సంబోధించటం ఇగబట్టు అనడం వింతగా అనిపించినప్పటికీ కప్పగంతుల వారికి ప్రాంతీయ భాష పట్ల అంత మక్కువ ఎక్కువ అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అలాగే ఒకసారి వ్యాస పూర్ణిమ సందర్భంగా బాసరలో ఒక ప్రతి సంవత్సరం కూడా వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమ అంటూ ఉంటాం ఆ రోజున బాసరలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి యొక్క దగ్గర ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అది వ్యాసుడు రాసినటువంటి పుస్తకాల మీద అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దాన్ని వాంగ్మయం అన్నారు వాంగ్మయం అంటే ఏదైతే మాట రూపంలో నుంచి లిఖిత రూపం వరకు లభించే ప్రతిదీ వాంగ్మయంలోకి వస్తుంది వ్యాస వాంగ్మయం అంటే వ్యాసుడికి సంబంధించిన సర్వ విషయాలను కూడా అక్కడ చర్చించడం జరుగుతుంది అలా జరిగినటువంటి ఆ కార్యక్రమానికి మన సామర సదాశివ గారు వెళ్ళడం జరిగింది అలా వెళ్ళినప్పుడు ఒకనాటి
వ్యాస భారత మీద ఒక ఉపన్యాసం ఇవ్వడం జరుగుతున్నది. ఆ వ్యాస ఉపన్యాసం ఇస్తున్న ఆమె పేరు కే కమల. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృతంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆమె వాగ్దాటి వింటూ ఉంటే మన వారికి వాగ్దాటి వాక్కు అంటే మాట, మాట యొక్క ధార చక్కగా పలకడంలో కానీ లేదా భావాన్ని వ్యక్తపరచడంలో కానీ చక్కనైన నైపుణ్యం కనబరుస్తూ మహాభారతం మీద ఉపన్యాసం ఇస్తున్న ఆమె ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. మధ్యాహ్నం పూట వారిని భోజన సమయంలో పరిచయం చేసుకోగా ఆమె పేరు కప్పగంతుల కమల అని, తన గురుపుత్రిక అని తెలుసుకున్నాడు. కప్పగంతుల మరి ఒక అద్భుతమైనటువంటి సంస్కృత పండితునికి ఒక సంస్కృత పండితురాలే కుమార్తెగా లభించింది. తన యొక్క గురుపుత్రిగా పుత్రిక కావడంతో ఆమెకు నమస్కరించుకున్నాడు. మరి ఎవరి లక్ష్మణ శాస్త్రి గారు ఎవరు అంటే, మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానం. సంస్థానం అంటే తెలుసుకోవాలి. సంస్థానం అంటే ఏంటంటే ఒక చిన్న రాజ్యం. ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి, అలా చిన్న రాజ్యాన్ని మనం వనపర్తి సంస్థానం అంటే ఒక వనపర్తి అనే ఒక చిన్న రాజ్యం ఉండేది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మరి నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరారు. చివరికి వారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్లో వారు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. అది వారి యొక్క ఉద్యోగ జీవితం. ఒక్కసారి దీంట్లో ఉన్న ఒక చిన్న ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు మనం గమనిస్తే, ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది, సమర్థించి చెప్పండి. ఇది నిజమే కదా. మనం మాట్లాడే భాషలోనే మనకు దాని యొక్క అందం తెలుస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళాం వేరే కొత్త ప్రదేశానికి వెళ్తే మన భాష యొక్క అందం ఏంటో మనకు తెలుస్తుంది. ఆ కొత్త ప్రాంతంలో వాళ్ళు మాట్లాడే యాస అర్థం కాదు, కొన్ని కొన్ని పదాలు మనకు అర్థం కాదు. కానీ ఆ ప్రాంతం వాళ్ళకు అదే అందంగా కనబడితే మన ప్రాంతం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వింటే నవ్వు తెప్పించే విధంగా ఉండవచ్చు. రచయిత కొందరు పండితులను గురుస్థానీయులని చెప్పాడు. గురువులు అనగానే వాళ్లలో ఏ ప్రత్యేకతలు ఉండాలని మీరు ఆశిస్తున్నారో తెలపండి. గురువులు అంటే ఎలా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ఎవరైతే శిష్యులు లేదా పెద్దలు ఎవరైనా ఏదైనా సమాచారం అడిగినప్పుడు అందించేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అహంకార భావన ఉండకూడదు. నాకే అన్ని తెలుసు అనేటటువంటి అహంకారం ఉన్నటువంటి వారు ఎవరు గురువుగా రాంచిన సందర్భాలు లేవు. అలాగే శిష్యులకు ఎంత సమాచారం అందించగలిగితే అంత సమాచారం అందించే వాళ్ళే ఉండాలి. పసందైన ప్రాంతీయ భాష, దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి. పసందు అంటే ఇష్టము అని అర్థం. ఎవరికైనా ఎవరి భాష వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది, ఆనందాన్ని కలిగింపజేస్తుంది, వినాలనిపిస్తుంది, అటువంటి భాషనే పసందైన భాషగా మనం భావించవచ్చు. దీంతో మనకు ఇందులో ఉన్నటువంటి మొదటి విభాగం పూర్తి అయ్యింది. దీనిలో ఉన్న ప్రశ్నలు ఒకసారి చూసి చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఆఫ్ చేయండి.